హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఈ మధ్యకాలంలో మూవీ కంటెంట్ చెప్తున్నా, రాజకీయాల కంటెంట్ చెప్తున్నా అనే క్లారిటీయే నాకు రావట్లేదు. ఎందుకంటే ఈ మధ్య రెండు మిక్స్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఏపీలో ఎలక్షన్స్ మొదలయ్యాయో ఎందుకో మూవీ అండ్ పొలిటికల్స్ రెండు కనెక్ట్ అయిపోయినాయని అనిపించింది. అండ్ నిన్ను కూడా మనం కానీ చూసుకున్నట్లయితే జూన్ 12 మనకి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఏపీకి సంబంధించి ఒక కొత్త ప్రభుత్వం, కొత్త ప్రభుత్వాన్ని కొత్త కొత్త విధానాలతో సృష్టించిందనే చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారోత్సవంలో మనకి పీఎం నరేంద్ర మోదీతో పాటు సెంట్రల్కి సంబంధించినంత వరకు చాలా మంది మినిస్టర్స్ రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా మన ఆంధ్ర గురించి మాట్లాడుకుంటే సినీ వర్గానికి చెందినటువంటి చాలా మంది ప్రముఖులు రావడం జరిగింది అనమాట. ముఖ్యంగా మనకు నచ్చినటువంటి చాలా మంది సెలబ్రిటీస్ ఆ స్టేజ్ మీద ఉండడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి ఏంటంటే మెగాస్టార్ చిరంజీవితో పాటు నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ కూడా అక్కడ ఉండడం జరిగింది అనమాట. సో హిందూపురం నుంచి విన్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ కూడా స్టేజ్ మీద అలా కూర్చుని ఒక సింహం అలా వచ్చింది అనే ఫీలింగ్ వచ్చింది. ఒక పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటి స్పీచ్ వింటూనే మరోపక్క నందమూరి బాలకృష్ణ చాలా మంది అబ్జర్వ్ చేశారనమాట. సో ఒకనొక ఫోటో అయితే బాగా వైరల్ అయింది, కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు మన బాలయ్య. సో ఎక్కడున్నా సరే యాటిట్యూడ్ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక సింహం లాంటి ఒక యాటిట్యూడ్ ఏదైతే ఉండదు, సో యాటిట్యూడ్ చూపించుకున్నటువంటి నందమూరి ఫ్యామిలీ కొంచెం కాంట్రవర్సీని క్రియేట్ చేసింది ఏమని అనిపించింది ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినంత వరకు. యాక్చువల్లీ నందమూరి ఫ్యామిలీకి సంబంధించినంత వరకు చాలా వరకు మనకు తెలుసు ఏమంటారు, నందమూరి బాలకృష్ణ అండ్ జూనియర్ ఎన్టీఆర్కి ఛాన్సెస్ అంటే పడదు అనేటటువంటి ఆలోచనలు చాలా మందికి ఐడియా ఉన్నాయి. కొన్ని దగ్గర పోస్టర్లు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు తీసేయమని చెప్పినటువంటి వీడియోలు మన ఛానల్లోనే చాలా చూసాం. అండ్ బాలయ్య బాబుకి జూనియర్ ఎన్టీఆర్కి పడదు అనేవి చాలా మంది ఫ్యాన్స్ కూడా థియరి ఉందన్నమాట. బట్ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినంత వరకు కూడా సరిగ్గా మనం గమనించుకున్నట్లయితే నందమూరి హీరోలు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అండ్ అలానే కళ్యాణ్ రామ్ కూడా ఈ ఈవెంట్కి రాలేదు. సో మెగాస్టార్ ఫ్యామిలీలో మనం కానీ చూసుకున్నట్లయితే మనకి రామ్ చరణ్ అక్కడ కనిపించడం జరిగింది. బట్ నందమూరి ఫ్యామిలీకి సంబంధించినంత వరకు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కానీ లేదా కళ్యాణ్ కానీ కనపడలేదనమాట. అండ్ రీసెంట్గా మనం చాలా వీడియోస్లో కూడా కానీ గమనించినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మాట్లాడినా సరే బాలయ్య బాబు మాట్లాడకపోవడం, ఈ విధంగా ఎందుకు ఆ ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి అనేటటువంటి ఆలోచనలు చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ ఇటువంటి ఒక హ్యాపీ మూమెంట్లో అయినా సరే వాళ్ళని ఒక చోట చూస్తే బాగుందని ఎక్స్పెక్ట్ చేశారు. యాక్చువల్లీ మహానాయకుడు అధినాయకుడు ఇటువంటి సినిమాలు తీసినప్పుడు ఏంటంటే వాడి ఆడియో లాంచెస్కి ముగ్గురిని అంటే బాలయ్య బాబుని, కళ్యాణ్ రామ్ని, జూనియర్ ఎన్టీఆర్ని ఒకే చోట చూసినప్పుడు చాలా మంది కడుపు నిండిపోయింది ఫ్యాన్స్ అందరూ కూడా. బట్ ఈసారి ఏంటంటే ఇటువంటి స్టేజ్ మీద అంటే ఆల్రెడీ ఆ స్టేజ్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అండ్ అలానే తమిళ హీరో అయినటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్, ఈ విధంగా చాలా మంది యాక్టర్స్ ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు అండ్ స్టేజ్ కింద మనకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సో వీళ్ళందరూ పక్కన ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటే బాగుండని. బట్ జూనియర్ ఎన్టీఆర్ రాకపోయేసరికి అంటే కొంచెం కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అయిపోయింది అనమాట. సో బాలయ్య బాబుకి జూనియర్ ఎన్టీఆర్కి పడదు అనేటటువంటి ఆలోచనలో చాలా మంది ట్వీట్లు అయితే చేస్తున్నారు. సో దీని కిందకి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఏదైతే ఉందో దీనికి నందమూరి ఫ్యామిలీకి సంబంధించినంత వరకు ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎటువంటి ఇన్విటేషన్ రాకపోవడంతోనే వాళ్ళెవరూ రాలేదు అనేటటువంటి కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. సో మీ ఒపీనియన్ ప్రకారం మీరేమనుకుంటున్నారంటే ఇప్పటికీ మనం చాలా దగ్గరలో చూస్తున్నాం. సో ఆల్రెడీ అంటే టీడీపీ ఈవెంట్స్లోనే లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఈవెంట్స్లోనే బాలయ్యబాబు ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకోవడం మనం చాలా దగ్గరలో చూసాం. అంటే వాళ్ళకి పడదేమనేటువంటి ఆలోచనలు జస్ట్ ఉన్నాయి. బట్ ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కూడా అంటే ఇది ఒక సెలబ్రేటెడ్ మూమెంట్ ఫ్యామిలీలో ఆల్రెడీ ఇద్దరు ఎగ్జాంపుల్కి బీజేపీ తరపున చూసుకున్నా కూడా పురంధేశ్వరి విన్ అయ్యారు. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి నాట్ ఓన్లీ బాలయ్య, పురంధేశ్వరి ఉన్నారు లేదా నారా చంద్రబాబు నాయుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబరే. సో అయినప్పటికీ ఎందుకని ఇన్విటేషన్ పోలేదు ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఎన్టీఆర్కి అనేటటువంటి క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. సో మీ ఉద్దేశం ప్రకారం మీరేమనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఒక్కొక్కరికి ఒక థీరీ ఉంటాయి కదా, సో మీ థీరీ ఏంటన్న విషయాన్ని మాకు తెలియజేయండి. అండ్ కొత్త కొత్త మూవీ అప్డేట్స్ కోసం అండ్ కొత్త కొత్త సోషల్ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.